పాయసాన్నము కన్నను పాలకన్న, జున్నుగడ్డల కన్నను వెన్నకన్న, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్య పరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం 500 సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం. ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు 1928 నుండి 1945 వరకు ఉన్నారు. శ్రీ ఉమర్ ఆలీషా వారు బహుభాషా పండితులు. సంస్కృతం, తెలుగు, పార్సీ, అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు. వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు. మిత్రులారా, నాటకం, నవల, పద్య కావ్యాలు, కథలు, కవితలు, గేయాలు, పద్య శతకాలు సుమారు 50 వరకు కలవు. ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోనూ, లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి. వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం. ఒకట నీలోననీశ్వరుడున్నవాడో, ఈశ్వరునిలోననొకటి నీ విమిడినావో, చెప్పగాలేము మాకది చేతగాదు నీ విచిత్ర చరిత్రంబు, నీ ప్రసంగమభిమతార్థంబులి జాలి నట్టివగుట గీతమును గూర్చి పాడెదకేలు మోర్చి, మంచి చేయుట కర్జమో మానుటొప్పో తెలియదాశా ప్రధాన భూవలయమందు, చూరగొనబడుచుండె కస్తూరి ఉంట పాపమెరుగని హరిణ శాబకము కంటే, తగులములనుందుచుండె దంతములు నుంట తతమహాభీల మత్త దంతావళంబు, తెరవబడుచుండె మంచి ముత్యములు నుంట అబ్ధిడాగినాణి ముత్యాల చిప్ప, త్రుంపబడుచుండె వాసనల్ దోగుచుంట బంతి చేమంతి మల్లికా ప్రసవ చయము, వీని బట్టి విచారించి తేని గుణము హాని కారణమయ్యనే మనగవచ్చు, సృష్టి అంతయు నీ రీతి చెలగుచుండే మేలు చేసిన వారినే మృంగు జగము, చెలిమి కానినే మోసంబు చేయు జగము, జగము తప్పన్నదే వృత్తి సలుపుచుండే కోకిలము గ్రుడ్లు పొదుగంగ కాకికేలా, జుంటి తేనెను మానవులు జుర్రనేలా, వృకమునకు మాంసమశనంబు బెట్టనేలా, తరుణి గర్భాంతమున బిడ్డ దాచనేలా, మనుజ రక్తంబుచే నల్లి మనుచుటేలా, ఏల ఎంచు విచారింపనేల జగము, ఏమి చేసిన సాగది ఇహమునందు, ఓషధీషుని మృంగు రాహుని కడంగి, అప్పుగొనువాని ఇల్లు మృంగు అసలు వడ్డి, అన్ని భాగ్యంబులను మృంగు నల్పుహితము, హితము వలసిన గల్గదైహికమునందు, హితము వలసిన కల్గదు ఐహికమునందు. నీలోన ఈశ్వరుడున్నాడా, లేక ఈశ్వరుల్లో ఒకటిగా నీవు ఒదిగి ఉన్నావా? చెప్పగాలేము, మాకది చేతగాదు. పలుతీరులైన నీ చరిత్ర, నీతో మిక్కిలి కూడిక, ఆసక్తి, కోరిన కోరికలు ఇవ్వగలిగినట్టివి అగుట వలన గీతమును రచించి దోసిలొగ్గి పాడెదను. ఆశయే ప్రధానముగాగల ఈ భూమండలమునందు మంచి చేయుట తగిన పనో లేక మానివేయుట సరి అయినదో తెలియదు. చూసినట్లయితే కస్తూరిని కలిగి ఉన్నందువల్ల ఏ పాపము తెలియని లేడిపిల్ల కొల్లగొట్టబడుచున్నది. దంతములను కలిగి ఉండుట వలన పెద్దది, మిక్కిలి భయంకరమైనది, మంచిది అయినట్టిది అయిన ఏనుగు కూడా చిక్కులలో పడుచున్నది. మంచి ముత్యములు ఉండుట వలన సముద్రములో దాగి ఉన్న ఆణి ముత్యాల చిప్ప తెరవబడుచుండెను. బంతి, చేమంతి, మల్లె మొదలగు పూల సమూహము వాసనలతో ఉండడం వలన త్రుంపబడుచుండెను.
వీటిని బట్టి ఆలోచించిన సుగుణమే హానికి కారణమయ్యను, అనగా మంచి గుణమే హానికి కారణమవుతుంది. ఇంకా ఏమని చెప్పవచ్చు? సృష్టి అంతయు ఈ విధంగా ఉంటున్నది. లోకము మేలు చేసిన వారినే మృంగును, స్నేహితున్నే మోసము చేయును, తప్పు పనినే ప్రపంచము చేయుచుండును. కోకిల యొక్క గ్రుడ్లను పొదగవలసిన అవసరము కాకికి ఏముంది? మానవులు మధురమైన తేనెను చప్పుడు చేస్తూ, అనగా జుర్రుకుంటూ త్రాగనేలా, తోడేలుకు మాంసమును ఆహారముగా పెట్టనేలా, స్త్రీ గర్భము లోపల బిడ్డను దాచనేలా, మనుష్యుని రక్తముచే నల్లి పోషింపబడుటయేలా, ఎందుకు అంటూ విచారపడడం ఎందుకు? ఈ ప్రపంచమునందు ఏమి చేసినా ఈ భూమి మీద కొనసాగదు. ప్రయత్నించి రాహువు చంద్రుని మృంగును, అసలు యొక్క వడ్డీ అప్పు తీసుకున్నవాని ఇంటినే మృంగివేయును, అల్పునితో స్నేహము అన్ని భాగ్యములను మృంగివేయును. ఇహలోక వ్యాపారమునందు శుభము మేలు కావాలన్నను కలగదు. జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడను. 100% ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడను. వివాహ జాతక పొంతన, శుభ ముహూర్తములు, న్యూమరాలజీ, వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి.